నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1050 SFT నార్త్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చి అక్కేపాలెం. మెయిన్ రోడ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళగానే హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. రీసెంట్గా అయితే వుడ్ వర్క్ చేశారు. కిందంతా కూడా టైల్స్ కాకుండా మార్బల్స్ అయితే కనిపిస్తున్నాయి. కంప్లీట్గా రెన్యువేషన్ చేసినట్టయితే కనిపిస్తుంది. వుడ్ వర్క్ అయితే రీసెంట్గా 6 మంత్స్ బ్యాక్ చేసినట్టయితే చెప్తున్నారు. ఫుల్లీ వుడ్ వర్క్తో కంప్లీట్గా లేటెస్ట్ డిజైన్ సీలింగ్తో అయితే మనకి ఈ ఫ్లాట్ కనిపిస్తుంది. టీవీ నట్టు పక్కనైతే మనకి ఈస్ట్ వైపు పూజా రూమ్ కోసం కబోర్డ్ పెట్టేసింది. అక్కడి నుంచి మనము కిచెన్కి వెళ్ళే దారిలో ఇదంతా కూడా మనకి డైనింగ్ పర్పస్ కోసం స్పేస్ అండి. ఫ్లాట్ అయితే ఐ క్లాస్ లుక్ అయితే కనిపిస్తుంది. మార్బల్స్తోని వుడ్ వర్క్తోని లేటెస్ట్ డిజైను. డైనింగ్ దగ్గర ఆనుకుని అయితే మనకి యూటిలిటీ కంటిన్యూషన్ అయ్యిందండి. కిచెన్ దగ్గర కూడా మనకి యూటిలిటీ వచ్చింది. ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఎంట్రీ దగ్గర ఉన్న ఫ్రేమింగ్స్ అన్నీ కూడా మనం చూస్తున్న కబోర్డ్ వర్క్ అంతా కూడా రీసెంట్గా చేసింది కాబట్టి కంప్లీట్గా అయితే ఫ్రెష్ లుక్ అయితే వచ్చింది. న్యూ లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఓపెన్ కిచెన్ మోడల్ అయితే డైనింగ్కి పాస్ చేసుకోవడానికైతే ఓపెన్ విడిచిపెట్టారు. లెఫ్ట్ సైడ్ కూడా మనకి కబోర్డ్స్ కనిపిస్తున్నాయి. స్టౌబల్ బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా మార్బల్స్ మోడల్ అయితే పై వరకు డిజైన్ చేశారు. ఇదంతా మనకి యూటిలిటీ. అక్కడ కూడా మనకి కబోర్డ్స్ లాగా అయితే వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం డైనింగ్ దగ్గరికి వచ్చేసి కంప్లీట్గా మనకి యూటిలిటీ ఎలా ఉందో చూద్దామండి. డైనింగ్ దగ్గర కూడా ఎక్కువ కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇది మనకి 4th ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. 30 ఫీట్ రోడ్డు ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. ఇది యూటిలిటీ కమ్ బాల్కనీ అని చెప్పొచ్చండి. వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. కంప్లీట్గా అయితే పైన మనకి వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోనికి అయితే కనిపిస్తుంది స్పేసు. గాలి వెలుతురుకి అయితే ఇబ్బంది లేనట్టుగా అయితే ఓపెన్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి. బెడ్రూమ్స్ మనం ఒకసారి చూద్దామండి. బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలో స్ట్రైట్గా కూడా వుడ్ వర్క్ కనిపించింది. లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది విత్ అటాచ్డ్. అదేవిధంగా రైట్ సైడ్ మనకి సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. కంప్లీట్గా రీసెంట్గా చేసిన వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్లైడింగ్ పెట్టుకునే డోర్స్ అవి కూడా రీసెంట్ మోడల్. అది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అదేవిధంగా చిన్న బాల్కనీ కూడా వచ్చింది. ఒక దాంట్లో అయితే మనకి ఇండియన్ మోడల్ యూజ్ చేస్తున్నారు. ఒక దాంట్లో మనకి వెస్టర్న్ అయితే కనిపించింది. వాల్ టైల్స్ అయితే ఆల్మోస్ట్ పై వరకు అయితే వేశారు. క్లాస్ లుక్ వచ్చిందండి. అక్కిపాలెంలో క్లాస్గా ఉన్న ఫ్లాట్లో ఇది ఒకటని చెప్పచ్చు. ఇది మనకి చిన్న బాల్కనీ డోర్ పెట్టేసింది. టెన్ ఇయర్స్ ఓల్డ్ అయినా సరే చాలా క్వాలిటీ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెష్ లుక్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. సెకండ్ బెడ్రూమ్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. పెయింటింగ్ వర్క్ కూడా రీసెంట్గా వేసినట్టయితే ఫ్రెష్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ కూడా మనకి వుడ్ వర్క్ అయితే పైన కనిపిస్తుంది. ఇక్కడ అటాచ్డ్ వచ్చింది. వెస్టర్న్ వాళ్ళు అయితే తీసుకున్నారు. బెడ్రూమ్ సైజులు రెండు బాగున్నాయి. హాల్ సైజు, డైనింగ్ పూజా రూమ్ దీనికి దానికి సెపరేట్గా అయితే క్లియర్గా ఉన్నాయండి. అక్కైపాలెం 30 ఫీట్ రోడ్డు ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మా యొక్క కాంటాక్ట్ నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఫర్దర్గా వాట్సాప్లో మీకు పెట్టినప్పుడు అది రీచ్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ సేవ్ ఉంటేనే మేము పెట్టే కొత్త వీడియో మీకు రీచ్ అవుతుంది. కేకేఆర్ ఎక్స్పోని కానీ కేకేఆర్ బిల్డర్స్ అని కానీ మీరు సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.